ناظرین ٹی وی 11 کے اردو خبر نامے میں آپ سب کا استقبال ہے، میں ہوں سید حبیب۔ اب خبریں تفصیل سے۔ کنگز کالونی بہادر پورہ آرام گڑھ کے مین روڈ پر نیشنل پولیس اکیڈمی کے بالکل روبر این ایچ 7 مین روڈ پر راگھویندرا کالونی سے متصل آرام گڑھ سے صرف 500 میٹر کے فاصلے پر پوش کالونی انوائرمنٹ 24x7 سیکیورٹی کے ساتھ 30 اور 50 فٹ وائڈ روڈ الیکٹریسٹی ڈرینیج سسٹم سی ایس کے کنگز کالونی آرام گڑھ حیدرآباد۔ హైదరాబాద్లోని చైతన్యపురిలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ రాష్ట్రపతి భారత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం వర్ధంతి నిర్వహించారు. అబ్దుల్ కలాం దేశం గర్వించదగ్గ వ్యక్తని. పేదరికాన్ని ఛేదించి చదువుకొని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయన భారతదేశ యువతకు ఆదర్శప్రాయుడని, కలలు కని వాటిని సాధించుకోవాలని పిలుపునిచ్చిన ఆ మహనీయుడు స్మరించుకోవడం చాలా అవసరం ఉందని, యువత అబ్దుల్ కలాం జీవితం ఆదర్శంగా తీసుకుని దేశం కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి అయినటువంటి భారతరత్న అబ్దుల్ కలాం గారి 3వ వర్ధంతి సందర్భంగా చైతన్యపూర్లో ఎల్బీనార్ నియోజకవర్గంలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అబ్దుల్ కలాం గారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో, అబ్దుల్ కలాం గారు ఏవైతే చెప్పారో అవన్నీ మేము యువత మొత్తం దాన్ని ఒక రోల్ మోడల్ వేసుకొని అబ్దుల్ కలాం గారి ఆశయాలు సాధించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పిలుపునిచ్చాము. ناظرین یہ تھے آج کے اردو خبرنامہ اور ہندی تیلگو خبرنامہ کے ساتھ ساتھ کرائم اور پولیٹیکل پنچ نیوز کے لیے آپ دیکھتے رہیے ٹی وی 11۔